వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ రోస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా మనం ఒక 250 grams చికెన్ లివర్ని తీసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసి ఆ తర్వాత దాంట్లో 1/2 tablespoon salt, 1/2 tablespoon కారం, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 tablespoon పెరుగు, 1/2 tablespoon జీలకర్ర ధనియాల పొడి, అలాగే 1 tablespoon ఆయిల్ వేసి దీన్ని బాగా కలుపుకొని మనం ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి దానిలో 3 tablespoon ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి మనకి ఆ స్మెల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు 1-2 onions కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇవి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీనిలో మనం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని దీంట్లో వేసుకోవాలి. ఈ చికెన్ లివర్ వేసుకున్న తర్వాత మనం దీంట్లో 1 tablespoon గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసి 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగా 20 minutes మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి 10 minutes ఈజీగా కుక్ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనకి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చింది అంటే మనకి ఇంకా చికెన్ రోస్ట్ రెడీ అయినట్టే. లివర్ రోస్ట్ కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్యస్ కిచెన్.